మీరెళ్ళి కారులో కూర్చోండి, నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. వెల్డాన్, నువ్వు చట్టానే కాదయ్యా, మనుషుల్ని కూడా చాలా బాగా చదివావు. అవును, ఇంతకీ ఆ పేపర్లు ఏం రాశావు? మీరు చెప్పినట్టుగానే రాశాను సార్. నేను సుబ్రహ్మణ్యాన్ని దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన మొదటి రాత్రే అతడు సంసారానికి అర్హుడు కాదు అని తెలిసొచ్చింది. అతడు నపుంసకుడు కావడం వల్ల నాకు వారసుడు పుట్టే అవకాశం లేనందువల్ల నాకు చట్టరీత్యా విడాకులిప్పించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు శ్రావణి. వావ్, సూపర్! ఇదిగో చూడండి, సంతకం చేసిన కాగితాలు. అవును, ఇవి పంపించలేదా? ఇవి పోస్ట్లో పంపిస్తే కోర్టుకేం పంపిస్తారు? ఇవి కోర్టుకు పంపించాల్సిన కాగితాలు. నువ్వు అన్నీ మీ దగ్గర నేర్చుకునేవే కదా సార్. మీరు ఎప్పుడు కోర్టులో ఫైల్ చేయమంటారో చెప్పండి, అప్పుడు చేసేస్తాను. వీలైనంత త్వరగా చేసేద్దాం. కత్తితో నరికినా ఆ సుబ్రహ్మణ్యానికి బాధ కలగదు. ఈ విడాకులు నోటిస్తుంది చూడు, ఇది వెళ్ళిందంటే చస్తాడు. అవును సార్, కత్తిపోట్లను ఎవరైనా భరిస్తారు, కానీ కట్టుకున్న భార్య వీడు నపుంసకుడు అని కోర్టుకెళ్తే ఎవ్వరూ భరించలేరు. కత్తిపోట్లు తట్టుకుని అతను బతకొచ్చు, గాని ఈ విడాకు నోటీస్ చూసి ఖచ్చితంగా చస్తాడు. చావాలి, అదే నాకు కావాల్సింది. బాయ్. ఎక్కడమ్మా? అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను. ఆగవే, ఉప్మా రెడీ అయింది, తిని వెళ్దు గాని. నాకు ఆకలిగా లేదు, కాని నువ్వే వండుకొని తినేసే. తినకుండా వెళ్ళు, నీ సంగ చెప్తాను. అక్క, డ్రీమ్ ఆఫ్ సెయిలింగ్ అవుట్ ఆఫ్ స్పేస్ అంటే ఏంటి? ఏమో పోవే, నాకు తెలీదు. అక్క, నాకు ఎగ్జామ్ ఉందక్క, చెప్పు. నీకు ఎగ్జామ్స్ ఉంటే నాకేంటి? పో అవతలకి. ఏ ఏంటి, దాని మీద రుసరుసలాడుతున్నావు? దానికి తెలియకనే కదా నిన్నడిగింది, చెప్పచ్చు కదా. నీకన్నీ తెలుసు కదా, నువ్వే చెప్పు. ఏంటి, తలపొగరు ఎక్కువైందా? చదువుకున్న దానిలా ప్రవర్తించు, అది తెలివి చూపించుకో. ఆ, నేను చదువుకున్న దానిలా ప్రవర్తిస్తున్నాను, కానీ ముందు నువ్వు మనిషిలా ప్రవర్తించు. ఇప్పుడు ఎవరే మనిషిలా ప్రవర్తించలేదు. నిన్ను కన్నీ పెంచి పెద్దదాన్ని చేసిన నేను నీకు మనిషిలా కనిపించట్లేదా? నువ్వే తప్పు చేయలేదా? తల్లి లేని పిల్ల ఉండటానికి చోటు లేక ఇక్కడికొస్తే నువ్వు ఉండనిచ్చావా? నడి రోడ్డు మీదకి గెంటేశావు కదమ్మా. నీకు ముగ్గురు కూతుళ్ళున్నారు, అది మర్చిపోకు. ఆపవే, ఆ రంగనాథానికి తనకి మధ్య ఏదో ఉందని చూసిన వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, అది నీకు తెలుసు. అలాంటప్పుడు దాంతో నువ్వెందుకు కలిసి తిరగడం? ఆ రంగనాథం తప్పుడు మనిషి, నువ్వు మాత్రం చాలా మంచిదానివి. మొదట్లో తనని బాధ పెట్టినా కష్టాల్లో ఉన్నప్పుడు తనని ఆదుకున్నది రంగనాథమే. అతనెందుకు శ్రావణికి సాయం చేయాలని చూడ్డం? శ్రావణి మూలంగా అతను మనిషిగా మారాడు, అందుకే తనకి సాయం చేస్తున్నాడు. నువ్వేం చేశావు? తెలిసిన అమ్మాయి అని కూడా చూడకుండా చీకొట్టి బయటికి పంపించేశావు. చీకొట్టి బయటికి పంపించడమే మంచిదైంది, లేకపోతే దాన్ని ఇంట్లో పెట్టుకుంటే మనకి చెడ్డ పేరు వచ్చేది. తను నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన దాని గురించి ఊరికే మాట్లాడుకు. ఆ రంగనాథ్ శ్రావణి కలిసి సుబ్రహ్మణ్యాన్ని చంపాలని చూశారని అందరూ అనుకుంటున్నారు, అది తెలుసా నీకు? అమ్మా, తన గురించి తప్పుగా మాట్లాడితే నేను మనిషిలా ఉండను. తనంటే నీకిష్టం లేకపోతే అది నీలోనే ఉంచుకో. ఇప్పుడు నేనేమన్నానని? అందరూ అనుకున్నదే నేను అంటున్నాను. అందరూ అనట్లేదు, నువ్వే అంటున్నావు. శ్రావణి గురించి నీ అంత హీనంగా మాట్లాడే వాళ్ళు వేరే ఎవరుంటారమ్మా? అమ్మా, పోలీసులు వస్తున్నారు. చూడవే, ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారు. ఇక్కడ దీప అంటే ఎవరు? నేనే సార్. సార్, ఏదైనా సమస్య? ఏం లేదమ్మా, ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాం. ఏమ్మా, శ్రావణి నీ ఫ్రెండే కదా? అవును సార్. నీకు తెలుసున్నంత వరకు శ్రావణి ఎలాంటి అమ్మాయి? సార్, ఏం లేదమ్మా, శ్రావణికి రంగనాథానికి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని ఈ మధ్యన మాకు రిపోర్ట్.
ఇది చాలా దారుణం సర్. శ్రావణి అలాంటి అమ్మాయి కానే కాదు. ఎవరు ఏదో అన్నారని అంత మంచి అమ్మాయిని పట్టుకొని మీరే తప్పుగా మాట్లాడుతున్నారే. మేమేం తప్పుగా మాట్లాడలేదమ్మా. ఆ సుబ్రహ్మణ్య వాళ్ళ అమ్మ స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అది తెలుసడానికే కదా మేము వచ్చింది. సర్ శ్రావణి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సర్. తన అలాంటి అమ్మాయి కాదు సర్. విచారణ చేస్తేనే కదమ్మా నిజమేదో అబద్ధమేదో తెలిసేది. ఆ శ్రావణి రంగనాథం కలిసి సుబ్రహ్మణ్య మీద హత్యా ప్రయత్నం చేశారని ఆ సుబ్రహ్మణ్య వాళ్ళ తల్లే స్వయంగా స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఏం సర్ ఆమె చెప్పినంత మాత్రాన మీరు నమ్మేస్తారా? శ్రావణిని చూసారా మీరు? ఒక్కసారి శ్రావణిని చూడండి సర్. తనని చూస్తే హత్యలు చేయించేదానిలాగా కనిపిస్తుందా? విచారణ పేరుతో ఓ అమ్మాయి జీవితాన్ని స్పాయిల్ చేయకండి సర్. లేదమ్మా, శ్రావణి దగ్గరికి నేరుగా వెళ్లి ఈ విషయం అడిగితే తను తట్టుకోలేదని తన ఫ్రెండమైన నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. ఏ కారణం లేకుండా జనం ఓ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడు. శ్రావణి రంగనాథాల గురించి ఊళ్ళో వాళ్ళు ఎందుకు తప్పుగా అనుకుంటున్నారనేది నువ్వే చెప్పమ్మా. వాళ్ళు అనుకునే కారణాలన్నీ తప్పు సార్. ఒకప్పుడు రంగనాథం శ్రావణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. చిన్న సమస్య వల్ల ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత అది సార్ జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ శ్రావణి రంగనాథంతో కలిసి వెళ్ళిందే, అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు శ్రావణికి సహాయం చేయడానికి ఎవరూ లేరు సార్. అందువల్లే ఆ రంగనాథంతో కలిసి వెళ్ళింది. ఆయన ఇంతకు ముందులా లేరు సార్. ఇప్పుడు మంచి మంచిగా మారారు. శ్రావణికి సాయం చేస్తున్నారు. ఇంకా ఆ పాత విషయాలు మనసులో పెట్టుకుని అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు సార్. ఓకే, నువ్వు చెప్పింది విన్నాక శ్రావణి గురించి కొంచెం కొంచెం అర్థమవుతోంది. తను చాలా అమాయకురాలు సార్. తన వాళ్ళే తనని అవమానించి అనుమానించి వెలివేస్తే పాపం తను ఎక్కడికని వెళ్తుంది సార్. తనకు సాయపడే వాళ్ళు ఎవరూ లేరు సార్. మీరే తనకి సాయం చేయాలి ప్లీజ్ సార్. నువ్వేం భయపడకమ్మా, నేను శ్రావణికి ఖచ్చితంగా సహాయం చేస్తాను. వస్తానమ్మా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకమ్మా. చదివింది చాలే కానీ నువ్విప్పుడు లోపలికి వెళ్ళు. కాలేజీకి వెళ్లకుండా నేనేం చేయాలి మరి? ఇంట్లో పనులు చూసుకో లేదా తిని పడుకో. మీ నాన్న ఊరు నుంచి వచ్చేంత వరకు నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైందా? బయటికి వెళ్తే నీకొచ్చే ప్రాబ్లం ఏంటమ్మా? బయటకు వెళ్తే నువ్వెక్కడికి వెళ్తావో నాకు బాగా తెలుసు. నేరుగా శ్రావణి దగ్గరికి వెళ్ళి వీధి గొడవలు ఇంట్లోకి తీసుకొస్తావు. అందుకే నువ్వేం చదవక్కర్లేదు, ఇంట్లోనే పడుండు. చెప్తుంటే అర్థం కావట్లేదు, పోలోపలికి వెళ్ళు. ఏంటే, ఎందుకింత ఆలస్యమైంది? అభి రాలేదా? లేదమ్మా, అన్నయ్య షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. అవును, వాడికి ఎవరెలా పోతేనే, వాడి షాపే వాడికి ముఖ్యం. దాన్ని వదిలిపెట్టి క్షణం ఉండడు. అలాంటప్పుడు నువ్వెందుకొచ్చావే? ఏ టైంలో ఏం జరుగుతుందో నాకు భయం భయంగా ఉంది. ఎందుకమ్మా భయపడతావు? ఇంతకుముందు నేనెప్పుడు ఒంటరిగా రాలేదా? మునిపటిలాగానే ఉన్నాయా మన బతుకులు? ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూస్తున్నావు కదా. సర్లే, వదిలేయమ్మా, నువ్వు భోంచేద్దు గన్రా. నా బతుక్కి భోజనం ఒక్కటే తక్కువ. సరిగ్గా భోంచేయవు, కడుపు నొప్పి కడుపులో తిప్పుతుంది అంటావు. దాన్ని అలాగే వదిలేస్తే అల్సరొస్తుందమ్మా. రా భోంచేద్దు గాని. అలాంటిది ఏదైనా ఉంటే ఒక్కసారి చేస్తేనన్నా బావుండేది, ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, ఎందుకలా మాట్లాడతావు? కష్టాలు తలుచుకుని కుమిలిపోతూ ఉంటే నువ్వింకేం చేయలేవు. రాత్రి కూడా నువ్వు సరిగ్గా భోంచేయలేదు. ముందు భోంచేద్దు గాని రా అమ్మా. ఉన్న సమస్యలు చాలా అన్నట్టు నీ ఆరోగ్యానికి ఏదన్నా జరిగితే రామ్మా భోంచేద్దు గాని. అంతా నా కర్మే. మనశ్శాంతిగా భోజనం కూడా చేయకుండా అయిపోయింది నా బతుకు. అమ్మా, ఏసీపీ గారు మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. చూసావా, నేను తినటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. ఏంటండి, దేని గురించి ఎంక్వైరీ? ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరా? సరేనమ్మా, మీరు భోంచేయండి, నేను వెయిట్ చేస్తాను. పర్వాలేదండి, మీరు ఏం అడగదలుచుకున్నారో అడగండి. అమ్మా, మీ అబ్బాయి కేసు నేను డీల్ చేస్తున్నాను. రంగనాథం అనే అతను మనుషులు పెట్టించి మీ అబ్బాయి మీద హత్యాయత్నం చేయించాడని మీరు కంప్లైంట్ ఇచ్చారు. అవును ఇచ్చాను, కానీ అతన్ని మీరేం చేయలేదే. అతను అచ్చూసిన ఆంబోతులా ఊరి మీద పడి తిరుగుతున్నాడు.
అతన్ని తీసుకెళ్లి లోపలేయటం మీ వల్ల కాదా? ఇదిగో చూడండమ్మా, సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఎవర్ని అరెస్ట్ చేయలేం. ఆ రంగనాథం గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, సరైన సాక్ష్యాధారాలు దొరకగానే అరెస్ట్ చేస్తాం. సార్, అమ్మ అన్నయ్య వెళ్లి కళ్ళారా చూసొచ్చాకే కదా మీకు కంప్లైంట్ ఇచ్చారు, అలాంటప్పుడు కూడా మీరు నమ్మరా? ఏంటమ్మా నువ్వు అనేది? ఆ రంగనాథం సుబ్రహ్మణ్యాన్ని నరకడం మీ అమ్మగారు కళ్ళారా చూసారా? లేదు సార్, ఆ దారుణం నేను చూడలేదు, కానీ ఆ దుర్మార్గుడే దాడి చేయించాడని నేను ఖచ్చితంగా చెప్పగలను, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. ఇంత దారుణం జరిగినా అతన్ని మీరు అరెస్ట్ చేయలేకపోయారే? ఎలా చేయగలవమ్మా? రంగనాథం ఈ పని చేయించాడని ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యం ఏదీ లేదు. మీరు అతనే చేయించాడని చెప్తున్నారు, డౌట్ ఉంటే ఎంక్వైరీ చేయించగలం తప్ప సాక్ష్యాలు లేనిదే అతను అరెస్ట్ చేయించలేం కదా. సార్, అనుమానం ఉన్నవాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఎంక్వైరీ చేస్తుంటారు కదా మీ డిపార్ట్మెంట్ లో? అలా అయితే ముందు మీ ఫ్యామిలీ అందరిని అరెస్ట్ చేసి లోపలేయాలి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? చూడమ్మా, మీ అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకోవటం మీ ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు, అందుకే అతనితో పంచాయతీ పెట్టుకుని బయటికి పంపించేశారు. దాన్ని బట్టి మీరు చేయించే అవకాశం ఉంది కదా. సార్, మీరు మాట్లాడేది చాలా అన్యాయం. నేనే అన్యాయంగా మాట్లాడలేదమ్మా, చట్ట ప్రకారమే మాట్లాడుతున్నాను. చట్టం అందరినీ. ఏంటండి చట్టం, ఎందుకని అందరినీ సమానంగా అనుమానిస్తారు? మాట మాట్లాడితే కాస్తైనా అర్థం ఉండాలి. కొడుకు తప్పు చేస్తే తల్లి మందలించడం తప్ప, వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే గొడవ పడ్డాం. అందుకని రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని ఏ తల్లైనా ప్రాణాలు తీయాలని చూస్తుందా? ఎందుకలాంటి అనవసరమైన మాటలు మాట్లాడతారు? చూడండమ్మా, లోకంలో జరిగే వాటిని బట్టి మేము మాట్లాడతాం. తండ్రి కొడుకుని చంపటం, కొడుకు తల్లిని చంపటం, అన్న చెల్లి తండ్రి కొడుకు ఇలా ఒకళ్ళొకళ్ళు చంపుకోవటం సర్వసాధారణం అయిపోయిందమ్మా ఈ రోజుల్లో. ఇలాంటి మాటలని నన్ను ఇంకా క్షోభ పెట్టడానికి ఇక్కడికి వచ్చారా? వద్దండి, మీరు ఎవరిని అనుమానించద్దు, అరెస్టు చేయొద్దు. మేం మిమ్మల్ని ఏమీ అడగం, మా దారిన మమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వండి చాలు. ఆగమ్మా. ఏంటి సార్ ఈవిడ, ఆవిడ పాటికి ఆవిడ వెళ్ళిపోతుంది. ఇదిగో చూడమ్మా, ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు. నువ్వు ఆగరెడ్డి, చూడండి అమ్మా, మేము మిమ్మల్ని అనుమానించట్లేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాం, అది మా డ్యూటీ. మీ అమ్మాయికి ఆ రాఘవ గారి అబ్బాయికి పెళ్లి నిశ్చయమయ్యి మధ్యలోనే ఆగిపోయిందట కదా, మేము అతను కూడా ప్రశ్నించాం. అయ్యో, అతన్ని ఎందుకండి విచారించడం? అతను అలాంటి వాడు కాదు. కూతురు పెళ్లి చెడిపోయిందన్న కోపంతో అతను ఈ పని చేయించుండొచ్చు కదా. అపకారం అంటే తెలియని కుటుంబం అది. ఆ అమ్మాయి వీడి పరిస్థితి తెలిసి ఇక్కడికొచ్చి నన్ను ఓదార్చి తను బాధపడి వెళ్ళింది. వాళ్ళని అనుమానించడం పాపం. సరే, మీకు ఇంకెవరి మీద అనుమానం ఉందా? నాకు వేరే ఇంకెవరి మీద అనుమానం లేదండి. ఖచ్చితంగా ఆ రంగనాథమే చేయించుంటాడు. ఆ శ్రావణిని వెంటేసుకొచ్చి నన్ను బెదిరించి వెళ్లాడు. తప్పు చేసిన వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు, మేం భయపడి చావాల్సి వస్తుంది. ఏంటి, శ్రావణి వాళ్ళొచ్చి మిమ్మల్ని బెదిరించారా? మీరే వాళ్ళని బెదిరించి బయటికి గెంటేశారని విన్నాం. అవును, తరిమాను. నా కొడుక్కి ఇంత అన్యాయం చేసిన దాన్ని తరమక హారతిచ్చి స్వాగతాలు పలుకుతారా? ఏంటమ్మా, అంతా నువ్వు మాట్లాడిందే న్యాయం అన్నట్టుగా మాట్లాడతావు. ఆవిడ భర్తను చూడకుండా ఎందుకు ఆపావో చెప్పు. ఇప్పుడే బతికి బట్టకట్టిన నా కొడుకుని దాన్ని ఎలా చూడనిస్తాను? దాన్ని లోపలికి వదిలితే ఏ ట్యూబో మాస్కో లాగేసి మళ్లీ చంపాలని చూస్తుంది. పైగా అది ఆ దుర్మార్గుడిని వెంట పెట్టుకుని మరీ వచ్చింది. ఎంత పొగరు, ఎంత పొగరు! దాన్ని చూస్తే నాకే భయం వేసింది. ఈవిడనేది కూడా కరెక్టే సార్. ఆ శ్రావణి 2 రోజుల నుంచి రంగనాథంతోనే ఉంది సార్. నిన్న రాత్రి కూడా తను అతనితోనే ఉంది సార్. విన్నారా విన్నారా, నా మాట నమ్మకపోవచ్చు కానీ మీ మనిషే చెప్తున్నాడు. అది భర్త మీద అంత ప్రేమ ఉన్నదైతే వాడిని వదిలేసి అది అక్కడెందుకుంటుంది? మీకు దాని రంకు బాగోతం తెలిసింది కదా, ముందు వాణ్ణి జైల్లో పడేయండి. ఉన్న పళంగా లోపడవేయడం కష్టం, మీరు చెప్పారు కదా. ఇంకా డీప్గా ఎంక్వైరీ చేసి మీరు చెప్పిందే నిజమైతే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. విన్నావటే, అది ఎక్కడుందో? అలాంటి బజారు దాన్ని నమ్మి వీడు ఎలా మోసపోయాడో చూడు. వదిలేయమ్మా, ఇంకా దాని ఆటలు ఎంతకాలం సాగుతాయి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు కదా, నిజాలు బయటపడతాయి, వాళ్ళు లోపలికి పోతారు. పోలీసులు నమ్మినా వీడు నమ్మేటలేడే, కళ్ళున్న కవ్వోది వీడు. అరే, స్పృహ రాగానే శ్రావణి ఏది అని అడుగుతున్నాడు, బుద్ధిలేని సన్నాసి. వివరంగా చెప్దామే అంటే నువ్వే వద్దని ఆపావు. అమ్మా, సమయం చూసి దాని గురించి నేను అన్నయ్యకి చెప్తాను కదా, నువ్వు ఓపిక పట్టు. We'll be right back.
పోలీసులు నన్ను వెతుక్కుంటూ ఏకంగా నా ఇంటికే వచ్చేశారు. సార్, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పోలీసులు వచ్చారు అంతే కదా. ఇంటి దాకా వచ్చిన పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి ఇంకెంతకాలం పడుతుంది? వీలుగా సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు. వాణ్ణి నరికింది నేను. ముందు వాళ్ళు నన్ను కనిపెట్టాలి. అయినా నా ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. వచ్చిన పోలీసులు నా గురించి ఏమైనా అడిగారా? నా పేరేంటో అడిగారా? పక్కా ప్లాన్ సార్. నేరుగా నన్ను చూసినా అనుమానం రాదు. వచ్చినా కూడా అది నేను కాదు అని తప్పించుకోగలను సార్. నువ్వు తప్పించుకోగలవు, కానీ నేను తప్పించుకోవాలి కదా. నా మీద ఏమాత్రం అనుమానం రాకుండా పని ముగించమని నీతో చెప్పాను. అరాకొరా పని ముగించి వచ్చి నా ప్రాణం తీస్తున్నావు. సార్, మీరేం కంగారు పడకండి సార్. నన్ను పట్టుకోకుండా నా మోటివేషన్ తెలుసుకోకుండా మీ మీద పోలీసులు చేయి వేయలేరు సార్. మోటివేషన్ ఉందయ్యా, పెళ్ళి ఆగిపోయిందన్న కోపంతో నేనే అలా చేయించానని నా మీద అనుమానం పడుతున్నారు. అందుకే ఏ అనుమానం రాకుండా చంపేయమని చెప్పాను. సార్, రోడ్డు మీద జరిగే సాధారణ గొడవలాగే సీన్ క్రియేట్ చేశాను. మీ మీద ఎప్పటికీ పోలీసులకు అనుమానం రా సార్. మీరేం భయపడకండి. అవును, నీ ప్లాన్ని నువ్వే మెచ్చుకోవాలి. పోలీసులకి నా మీద అనుమానమే రాదా? రాలేదే, వచ్చుంటే ఈ పాటికి పోలీసులు అరెస్టు చేసిండేవాళ్ళు. ఆశ కూడా ఉందా తమరికి? నా కూతురు లేకపోయి ఉంటే ఈ పాటికి నేను జైల్లో ఉండాల్సిన వాణ్ణి. నా కూతురు అస్తమానం హాస్పిటల్కి వెళ్ళి వాణ్ణి చూసి వస్తుండటంతో పోలీసులకి నా మీద అనుమానం రాలేదు. సార్, నాకన్నా పెద్ద క్రిమినల్లా ఉన్నారే. వాడు నచ్చలేదనే కారణంగా వాణ్ణి చంపేయమని నన్ను పంపించారు. పోలీసుల నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏడవడానికి మీ అమ్మాయిని ఏర్పాటు చేశారా? భలే తెలివిగలవారు సార్ మీరు. పరువు తీకయ్యా, మా ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. నా కూతురికి తెలిస్తే గనక వెంటనే నన్ను చంపేస్తుంది. వాడు బతకాలని తను దేవుళ్ళని ఇంకా వేడుకుంటోందయ్యా. మీ అమ్మాయే కాంప్రమైజ్ అయినప్పుడు మీరెందుకు సార్ అతన్ని చంపమన్నారు? అదే నా కోపం. నా కూతురు ఇంకా వాణ్ణి మర్చిపోకుండా వాణ్ణే తలుచుకుంటుంది. అదే నేను భరించలేకపోతున్నాను. వాడు చస్తేనే నా కూతురు జీవితం బాగుపడుతుంది.